హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెషన్లో షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనా లక్కీ ట్రెండ్ ఛానల్. నేను వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే మా తునులో అమ్మవారి జాతర జరిగింది కదా, అది మీకు వీడియో రూపంలో చూపించేస్తున్నాను. ఇప్పుడైతే చూసేద్దామా మరి. చూడండి, ఇక్కడైతే మా చెల్లి వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా అమ్మగారు, మా మరిదలు, మా డాడీ ప్రణవి, మైత్రి, మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారు వెళ్ళడానికి. మీకు మొన్న 3 వీడియోస్ పెట్టాను కదా, అమ్మవారి ఒక్కొక్క అమ్మవారి మేము ఎలా పద్ధతి పాటిస్తామో మా ఊరి పద్ధతి అదిని, ప్రతి ఒక్క అమ్మవారిది మీకు వీడియో చూపించాను కదా. అలాగే మా అమ్మవారి పండుగలు వచ్చేసాయండి, అదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఈరోజు అయితే అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే మా ఊరి పద్ధతి ప్రకారం సాటర్డే నాడు జరిగిందండి మాకు ఇక్కడ జాతర జరిగింది. అక్కడ కాగడ అది వెలిగిస్తాము. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తరపున అలా కాగడ వెలిగిస్తాము, కర్రకు కట్టేది. ఇప్పుడైతే మా ప్రణవి పాప పట్టుకుంటుంది అది. మా చిన్నప్పటి నుంచి మా ఇంటి ఆనవాయితీ ప్రకారం వస్తుందండి ఇది. మా మమ్మీ వాళ్ళకే ఉంది, మా అత్తయ్య వాళ్ళకి లేదు. ఇక్కడ ఊరి పద్ధతి ఇది. అగోండి మా ప్రణవి అయితే కాగడా పట్టేసుకొని బయలుదేరుతుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, పట్టుకుని ఎలా నడుస్తుందో, దానికి అదో ఆతృతగా ఉంది, ఏదో పట్టుకున్నట్టు అదిని. ఇక్కడ చూసారా, అందరూ నించుని ఫోటో తీసుకుంటున్నారు, కాగడా పట్టుకున్నారు, అక్కడ పెట్టారు వెళ్ళి. అలాగే లైటింగ్ అది చూపిస్తున్నారు ఇక్కడ మా చెల్లి వాళ్ళు తీశారు. చూడండి లైటింగ్ అదిని. అక్కడ కిందటి సంవత్సరం అయితే జాతర కరోనా వైరస్ వల్ల జరగలేదండి, ఈ సంవత్సరం అయినా జరిపిద్దామనేసి ఇలా జరిపించారు. చాలా బాగా జరిగింది, అందరూ మాస్కులతోనే ఉన్నారు చాలా మట్టుకు అందరూని. చాలా బాగా జరిగింది జాతర అయితే. చూడండి లైటింగ్ అది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మీరు లైటింగ్ అది చూసేయండి, మొత్తం మా వీధి అంతా పెడతారు అక్కడ. పాదబజారు వీధిలో అమ్మవారు, ఒక అమ్మవారు ఉంటారు మరిడమ్మ అనేసి. అలాగే నెక్స్ట్ ఏంటంటే అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అది ఏరియా అంటే రామకృష్ణ కాలనీ వైపు వస్తుందండి, నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి అద్దాల వీధిలో పంపదమ్మ తల్లి అని చెప్పాను కదా, ఈ ముగ్గురు అమ్మవార్లకి కలిపి మేము జాతర అది జరిపిస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇప్పుడైతే లైటింగ్ అది చూపించేస్తున్నాను. వీధుల్లో లైటింగ్ పెడతారు కదా, ఆ లైటింగ్ అది చూస్తున్నారు కదా మీరు. చూడండి ఇక్కడైతే డప్పులు అయి పెట్టి గెటప్లు అయ్యి వేశారండి. చూడండి ఇక్కడ అమ్మవారి వేషాలు, రాక్షసుడు చూసారా, చూడండి ఎలా బెదిరిస్తున్నాడో. వీడియో తీస్తుంటే మా చెల్లి ఒకసారి ఇలాగ అంది వెనక్కి తుళ్ళుపడింది. ఒక్కొక్కరు చూడండి ఎలా విక్రిస్తున్నారో వాళ్ళు, వేషాలు వేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ మాకు పక్కన ఒక చౌట్రీ ఉంటుంది, ఆ చౌట్రీ దగ్గర అది ఎలా పెట్టారు, స్కెల్టన్స్ అవి ఉంటాయి కదా, అవి వేషాలు అవి వేసి పెట్టారు అక్కడ. అలాగే ఇక్కడ కోలాటం కూడా ఆడుతున్నారండి. చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో, ఒకే కలర్ సారీతో అదిని. మొత్తం ఇవన్నీ మేము తీసాము జాతరకి వెళ్ళినప్పుడు. చాలా బాగా చేశారండి, ఎందుకంటే కింద సంవత్సరం కూడా జరగలేదు, ఈ సంవత్సరం అయినా అమ్మవార్లకి జరపాలని కొంచెం ఏదో తగ్గిందని ఇలా జరిపారు. ఇక్కడైతే కోలాటం అది ఆడుతున్నారు. నెక్స్ట్ ఇంకా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అవి ఉన్నాయి, అవి కూడా వీడియో తీశారు. బొమ్మలు అండ్ టెడ్డీ బేర్స్,
హార్ట్ సింబల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, గన్స్ అన్నీ. మా పిల్లలు వెళ్ళారు కదా, వాళ్ళు కొనుక్కుందామనేసి ఆగి మొత్తం వీడియో అంతా తీస్తున్నారు. అవన్నీ టాయ్స్ అయ్యాయి చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో అక్కడ. చాలా బాగా జరిగిందండి జాతర, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లల వాళ్ళుని. నేనైతే ఆ రోజు వెళ్ళలేదండి, నేను సెకండ్ తీర్థానికి వెళ్ళాను, ఫస్ట్ తీర్థానికి అయితే వెళ్ళలేదు. వాళ్ళే వెళ్ళారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూని. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. హాయ్ మేమండి తీర్థానికి వెళ్ళి వచ్చేసాము. మైత్రి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ప్రణవి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అండి. ఇప్పుడు మేము ఏమేమి బొమ్మలు కొనుక్కున్నామో చెప్తాము. ఇది మా అమ్మాయి అండి, మైత్రి పాపకి బొమ్మ. ఇది మా ప్రణవి పాప బొమ్మ అండి. అది అది ఇదేమో మా జాను తల్లి ఆట బొమ్మలండి. చూసారా ఎన్ని బొమ్మలు వచ్చాయో. రేపు నుంచి మా జాను మాకు పెడుతుంది అన్నమాట టీ కాఫీలు అన్నీని, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి పెడుతుంది. ఎవరెవరిని, వాళ్ళ అమ్మని, వాళ్ళిద్దరు పిన్నిని, వాళ్ళ అత్తని కూర్చోబెట్టి రేపు టీ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడ ఉన్న మాకు నలుగురికి టీ ఇస్తుంది. ఏం జాను ఇది మా బార్గో గన్ అండి. చూసారా పెద్ద గన్ ఒకటి ఉంది, చిన్న గన్ ఒకటి ఉంది. డుషుం 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 ఆడేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు నుంచి మా జాను అయినా ప్రణవి అయినా మా మైత్రి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలండి. బార్గో తోటి కోపంగా ఎవరన్నా అన్నారంటే వేసేస్తాడు ఒక బుల్లెట్. చూడండి మా పిల్లలు ఈ బొమ్మలతో ఎలా ఆడుకుంటున్నారు. ఎవరికేం కావాలి? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చివరిగా మా చెల్లి చెప్పింది ఏవేవి టాయ్స్ చెప్పారు, టాయ్స్ కొన్నారో పిల్లలకి అదిని. ఇంకా తన వాయిస్తోనే నేను వినిపించేశాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైలీ వచ్చేస్తాయి, రోజు నన్ను మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.